మద్యం ఆరోగ్యానికి హానికర్ కానీ వైసీపీ హయాంలో ఏపీలో విక్రయించిన మద్యం ప్రాణానికే ప్రమాదం అంటున్నారు టీడీపీ నేతలు. ఆనాటి మందు తాగి ఎందరో చనిపోయారని అసెంబ్లీ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఏపీలో మద్యం పాలసీపై అసెంబ్లీ చివరి రోజు శుక్రవారం చర్చ నడిచింది. విపక్షంలో ఉన్ననాటి నుంచి ఏపీ మద్యం నాసిరకమంటూ విమర్శలు చేస్తున్న టీడీపీ మరోసారి అసెంబ్లీ వేదికగా తనపై విమర్శలు గుప్పించింది. ఏకంగా మనుషుల ప్రాణాలనే మద్యం తీసిందంటూ మంత్రులు ఆరోపించారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ప్రాణాలు పోవడానికి బూమ్ బూమ్ బీర్లే కారణమని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం దుమారమే రేపింది. ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని బూమ్ బూమ్ మీరందరూ కూడా మన అధ్యక్ష ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో బూమ్ బూమ్ బీర్ దాతన తేడాగా ఉందనండి. రెండు రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష. 2019లో జగన్ సీఎం అయ్యాక కొన్ని రోజులు పాత బ్రాండ్లు కనిపించలేదు. 100 పేపర్స్, 12 ఇయర్స్ సిగ్నేచర్, స్ప్రైడ్, మార్ఫియస్, డబుల్ బ్లాక్, జానీ వర్కర్, వైట్ 69, బ్లాక్ డాగ్, ఏసీ బ్లాక్ వంటి ఎన్నో బ్రాండ్లు అమ్మకాలు నిలిచిపోయాయి. రాయల్ రైట్, రాయల్ ప్యాలెస్, గోల్డెన్ పెరల్స్, కింగ్స్వెల్, ఆంధ్ర గోల్డ్, క్లాసిక్ బ్లూ తదితర లోకల్ రకాలు దుకాణాల్లో లభించాయి. ఇక బీర్ల ప్రియులు మాత్రం గడ్డుకాలంగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. బతింలాడినా బడ్వైజర్ ఇవ్వలేదు, బ్రిటిష్ ఎంపైర్ బూమ్ బూమ్ మాత్రమే దొరికేవి. నాకౌట్, కకాల్స్, బెర్గ్, బడ్వైజర్, కింగ్ ఫిషర్ వంటి బీర్లు తాగాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు అసెంబ్లీలో కొల్లు రవీంద్ర చెప్పిన రాకేష్ మాస్టర్ ఓ ఈవెంట్ పనిపై ఏపీకొచ్చి బూమ్ బూమ్ బీర్లు తాగారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో చూపిస్తూ ఇక్కడ బూమ్ బూమ్ బీర్లు తప్ప మరేం దొరకడం లేదని, అది తాగాక నాకు తిక్క తిక్కగా ఉందంటూ మాట్లాడారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చేసిన రోజుల వ్యవధిలోనే రాకేష్ మాస్టర్ చనిపోయారు. దీంతో బూమ్ బూమ్ బీర్ కారణంగా ఆయన చనిపోయారంటూ అప్పట్లో దుమారమే రేగింది. టీడీపీ నేతలు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరికిన మద్యంపై ప్రజల్లో కూడా అసంతృప్తి వ్యక్తమైంది. నాసిరకం మందు అమ్ముతున్నారో, ఎందరో మందుబాబులు తమ ఆవేదన వ్యక్తపరిచారు. ఆనాడు విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన నాయకులు సైతం వైసీపీ మద్యం విధానంపై తీవ్ర స్థాయిలోనే మండిపడింది. వైసీపీ ఓటమికి కారణమైన వ్యక్తుల్లో కూడా మందుబాబులు ఉన్నారనేది బహిరంగ రహస్యం. పాత బ్రాండ్లను పాతిపెట్టి కొత్త బ్రాండ్లను తెచ్చి అధికంగా రేట్లు పెంచారని ఆగ్రహంతో తాగకుండానే ఊగిపోయిన మందుబాబులు ఓటు రూపంలో ఫ్యాన్ పార్టీకి బుద్ధి చెప్పారనేది రాజకీయ నాయకుల విశ్లేషణ. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ బ్రాండ్లకు బాయ్ బాయ్ చెప్పి పాత బ్రాండ్లను మళ్లీ కొత్తగా తెచ్చారు. మందుబాబుల అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మరోసారి వైసీపీ ప్రభుత్వం కాలంలో మద్యం గురించి చర్చ జరగడం, రాకేష్ మాస్టర్ బూమ్ బూమ్ బీర్లు తాగి చనిపోయాడని చెప్పడం చర్చనీయాంశమే అయింది.